ఏ హలో వాట్సప్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ సూపర్ హీరో సిరీస్ ఇదే సరికి ఎపిసోడ్ త్రీ అనమాట లాస్ట్ ఎపిసోడ్లో మీ అందరూ చూసినారు మనం వచ్చేసరికి స్పాటర్మ్యాన్ సూట్ అయితే తీసుకొచ్చేసినాం కాకపోతే ఈ ఎపిసోడ్లో వచ్చేసరికి మనకు కూడా ఒక ఇంకో ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట అదే మన ఐరన్ మ్యాన్ సూట్ వచ్చేసరికి ఎక్కడ ఉందో అనేది మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది ఇప్పటికైతే ఫాస్ట్ ఫాస్ట్ గా నేనైతే స్పాటర్మన్ల సూట్లోకి అయితే ఎంటర్ అయిపోయినా ఇప్పుడైతే మన కార్ తీసుకొని జెట్ స్పీడ్ ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళేసి మన ఐరన్ మ్యాన్ సూట్ కూడా జెల్ అయితే తీసుకురావాలా ఇప్పుడు ప్రస్తుతానికి నేనైతే ఒక్కనే వెళ్తున్నాన మన ఆనంబాబా ఇక్కడనే మన అండ్ ఇక్కడ సైంటిస్ట్ లైతే కి అయితే సెక్యూరిటీ అయితే ఉంటాడు అనమాట వీడియో స్టార్ట్ చేసే ముందు అందరైతే ఒకసారి లైక్ అయితే కొట్టేసేయండి గాయస్ ఇంకెవరైతే కొట్టపోతే జిల్ అయితే లైక్ అయితే గుర్తు పడతప్పండి ఓకేనా ఇక పదండి మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఆల్ రైట్ గాయస్ ఇక పదండి మన మ్యాన్ కలర్ కి అలాగే మన కార్ కలర్ కి బలే సూట్ అయింది కదా అలాగే మీరు అనుకోవచ్చు ఏందన్నా మీకు మ్యాన్ సూటే వచ్చేసింది ఎగురుకుంటే వెళ్ళిపోవచ్చు కదా ఎందుకు కార్లో వెళ్తున్నాం అంటే ఇప్పుడే మొత్తం పవర్ అంతా యూజ్ చేయలేం కదా గాయిస్ అదే మన స్పాట్రాన్ సూట్ లోపల ఉన్న జిగురు అంతే మన ట్రావెలింగ్కే ఉపయోగించినాం అనుకోండి ఇంకా ఏదన్నా మధ్యలో ఫైట్ అయింది అనుకోండి అప్పుడు మనం బిస్కెట్ అవుతాం కాబట్టి మన కార్ అయితే తీసుకుపోతున్నాం అనమాట ఇక చూడాలి గాయస్ నాకైతే ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నా అనమాట ఎందుకంటే మన స్పాడ్రమన్ సూట్ చాలా పవర్ఫుల్గా ఉంది అలాగే మనకి ఇప్పుడు దీనికన్నా డబుల్ త్రిబుల్ ఇంకా చాలా పవర్ఫుల్ అయిన ఐరన్ మ్యాన్ సూట్ కూడా మనం ఇప్పుడు తీసుకుపోతున్నాం మరి అది ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి కరెక్టే నేనైతే అనుకుంటున్నాను అనమాట ఎవడో ర్యాండమ్ ఒక అయితే ఫోన్ చేసి అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు నాకు అదే డౌట్ వచ్చింది ర్యాండమ్ కూడా ఎందుకలా ఫోన్ చేసి మనకు చెప్తాడు అసలు మనం ఎలా వానికి తెలుసు అనుకున్నా కానీ మనకు అవన్నీ ఇప్పుడైతే ఏం అవసరం లేదనమాట ఫస్ట్ మనకైతే సూట్ అయితే కావాలి కాబట్టి మనం అయితే వెళ్తున్నాం అలాగే ట్రాఫిక్ కూడా ఏం లేదు ఇదే మనకి ప్లస్ పాయింట్ అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళడానికి ఇక పదండి లెట్స్ గో ఫాస్ట్ గా లొకేషన్ దగ్గరకైతే అయితే ఆల్ రైట్ గాయస్ మొత్తానికి అయితే మన జీపీఎస్ చూపించిన లొకేషన్ దగ్గరకైతే వచ్చేసినాం కాకపోతే ఇదేంది ఏదో పెద్ద ఫ్యాక్టరీలో లేకపోతే ఏదో పెద్ద బిల్డింగ్లో మన స్ప్యాటర్మన్ అనుకుంటే దాచారనుకుంటే ఇదేదో పెద్ద మొత్తం ఇక్కడ ఇసుక ఫ్యాక్టరీలను అయితే ఉన్నారు ఇది ఇక్కడికి వచ్చేసరికి మొత్తం అయితే ఇసుక కంకర అయితే తవ్వుతున్నారనమాట కాకపోతే ఇక్కడ ఈరోజు ఏంది హాలిడేనా వర్కర్స్ కూడా ఎవరు లేరు ఏమో గైస్ ఈరోజు వచ్చేసరికి ఏందో మరి ఎక్కువ మంది కూడా అవుపడట్లేదు చాలా తక్కువ వర్కర్స్ చాలా తక్కువ మంది అయితే ఔపిస్తున్నారు రోడ్డు మీద కూడా ట్రావెల్ చేసి వచ్చినా కదా ఎక్కువ వెహికల్స్ కూడా ఏం లేవు నాకు ఎందుకో సంథింగ్ ఇస్ ఫిషీ గైస్ ఇక్కడ ఏదో తేడాగా ఉందనమాట ఒక నిమిషం ఆగండి మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఓకే ఇక్కడ కొంతమంది వర్కర్స్ అయితే ఉన్నారు నాకు తెలిసి గాయస్ ఇన్ఫర్మేషన్ ఎందుకో తప్పనిపిస్తుంది ఎవడో మనకి ఇక్కడికి ఇక్కడికి రప్పి అని వాళ్ళు ఎవడో ప్లాన్ చేసి మరి మనకు అలా చెప్పినట్టున్నాడు ఒక నిమిషం ఎందుకైనా మంచిది మనకైతే ఇక్కడికైతే రమ్మని అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఒకసారి చుట్టూ తిరిగి చూద్దాం ఓకే ఆల్ రైట్ గాయస్ ఇక్కడ మీరు అమ్మ ఏంద్రు అయినా ఒక్కరు కూడా లేడు మొత్తం వర్క్ అంతా ఆపేసేటో వెళ్ళిపోయినట్టున్నారు వీళ్ళందరూ సరేలేండి ఆగండి మనం ఫైనల్గా దగ్గరికి అయితే వచ్చేసినాం చూసుకో 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 అయ్యో బాబోయ్ జస్ట్ మిస్ దానికి గుద్దుకునేటోళ్ళమే ఆల్ రైట్ గైస్ కాకపోతే ఇక్కడ ఎవరు కూడా అవపడట్లేదు కాకపోతే మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఆగండి బయట తిరిగితే మనకి ఏం అవపడదు నా తెలిసి సూట్ ఇక్కడ ఉన్నదా లేదా ఉంటే మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ లక్కీ అనమాట ఎందుకంటే ఇక్కడ సెక్యూరిటీ కూడా లేదు ఓ మొత్తం బిస్కెట్ అయింది గైస్ ఎవడో కావాలని మన ఇక్కడికి రప్పించిండ నన్ను ఇప్పుడు ఎలాగో మన దగ్గర మ్యాన్ సూట్ ఉన్నది కాబట్టి వాడు ఎవడా రానియండి వాని చితక్ కొట్టేయచ్చు అనమాట ఎందుకంటే తెలుసు కదా ఎంత పవర్ఫుల్ మన మ్యాన్ సూట్ ఇక్కడైతే ఎవరు లేడు మరి చూద్దాం వచ్చేదాకా వెయిట్ చేద్దాం మ్యాన్ చితక్ కొట్టి మరి నేనే నా చేతులతో చంపా కదరా మళ్ళీ ఎలా బ్రతికేవరా కానీ నువ్వు అప్పుడు తప్పించుకోవచ్చు ఇప్పుడు మాత్రం అసలే తప్పించుకోలేవురా నేనే ఇక్కడికి రప్పించింది ఇక నువ్వు అయిపోయావురా కాచుకో నా దెబ్బ ఓ ఓ మిస్టేక్ అయిపోయింది గాయస్ మనం ఎవడో అనుకున్నా కాకపోతే మన తానోస్ గడ్ ఇక్కడ రప్పించిందనమాట ఇప్పుడైతే స్పారమన్ సూట్ పవర్స్ అన్ని ఆన్ చేసేసినా ఇప్పుడు మనం ఇంకొక ఛాన్స్ లేదు గాయస్ వాటితో అయితే పక్కా ఫైట్ చేయాలి మనం ఊరితో ఎవడో వాడు చూడండి గైస్ ఎంత పవర్ఫుల్ ఉన్నాడో రారా చూసుకుందాం ఓ షట్ 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 తినమ్మ ఏంది గాయస్ వీడు ఇంత పవర్ఫుల్ ఉన్నాడు ఇదిగో రా నా దెబ్బ స్పారమన్ సూట్ పవర్ చూపిస్తా ఓ ఓ గాయస్ అనుకున్న దానికన్నా ఓ షట్ 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 నేను స్పాడర్మెన్ సూట్ లోపల ఉన్నా కాబట్టి నాకు ఏం అవ్వట్లేదు కాకపోతే సూట్ అంతా డ్యామేజ్ అయిపోతుంది గైస్ ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ టాప్ లో చూస్తున్నారు కదా అది వచ్చేసరికి మన స్పాడర్మన్ సూటు పవర్స్ యొక్క హెచ్పి అనమాట వీడేడి ఎక్కడ పారిపోయి షట్ ఇప్పుడు అమ్మ వీడు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాడు గైస్ నేను అయితే చూడండి నా పవర్స్ యూజ్ చేయలేకపోతున్నాను అనమాట ఓ షట్ దీనమ్మ గైస్ ఫిఫ్టీ పర్సెంట్కి అయితే అయిపోయింది స్పాడర్మ్యాన్ సూట్ పవర్స్ అయ్యో పాప గైస్ వీని దగ్గర మనులు ఉన్నాయి కాబట్టి వీడు చూడండి ఎలా చేస్తున్నాడో వామ్మో వాయో పిచ్చు కొట్టుడు కొడుతున్నాడు నేనైతే అసలు లేవలేకపోతున్నా అక్కడి నుంచి ఆగండి ఇక్కడి నుంచి చాలా దూరంగా అయితే తప్పించుకోవాలి ఫాస్ట్ ఫాస్ట్గా అరే యార్ నన్ను తప్పించుకొని కూడా ఇయర్ లేదు చూడండి సూట్ నంతా మొత్తం నాశనం చేస్తున్నాడు గాడు అబ్బా వాన్ వా దగ్గర మనులు ఉన్నాయి కదా గా దానికే ఫుల్ పవర్ ఉందన్నమాట చూడండి నేను ఎన్ని పవర్స్ నా యూజ్ చేసినా కూడా బిస్కెట్ అవుతుంది అనమాట కాబట్టి ఇక్కడి నుంచి ఫాస్ట్ గా తప్పించుకోవాలి నేను ఒక కాడికి వెయ్యి హీల హీలప్ అయిపోవాలన్నమాట మొత్తం హెచ్పి అంతా ఫుల్ చేసుకోవాలి ఆగండి ఇక్కడి నుంచి ఫాస్ట్ గా ఏదైనా మంచి ప్లేస్ తప్పించుకొని వెళ్దాం ఆగండి ఓరి దేవుడా ఇక్కడి నుంచి తప్పించుకోటర్మాన్ ఎల్లు ఆల్ రైట్ గాయస్ ఆ తేనోస్ దగ్గర నుంచి కొద్దిసేపు తప్పించుకొని ఇక్కడ దాచుకున్నాను అనమాట ఇప్పుడు చూడండి హెచ్పి వచ్చేసరికి నైంటీ సెవెన్ అయిపోయింది ఇప్పుడు పదండి మళ్ళీ ఫైవ్ జీ నీకు ట్రై చేద్దాం ఈసారి మాత్రం వాళ్ళైతే అసలు వదలాలని చూడండి గైస్ నాకు పూర్తి పవర్స్ అయితే యూజ్ చేస్తా పదండి వెళ్ళిపోతుంది తేనోస్గా నాకు ఎక్కువ ఉన్న అప్పటి నుంచి పైన చూడండి కింద ఏం చేస్తున్నారా ఇక్కడ నా రారా ఓకే గాయస్ ఇక్కడ నా డ్రోన్స్ని అయితే వదులుదాం నా డ్రోన్స్ అయితే ఫైర్ చేస్తాను తానోస్తో షట్ 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 దీని అమ్మ ఏంది గైస్ ఒకటి దెబ్బకు టెన్ హెచ్పి అయితే వెళ్ళిపోయింది దీని ఇలా కాదు నా పూర్తి పవర్తోనైతే ఉపయోగించాలన్నమాట ఈ స్పెట్మెన్ ని ఓ షర్ట్ నేను ఎంత ట్రై చేసినా చూడండి వాళ్ళ దగ్గర మనులు అన్ని మనులు అయితే యూజ్ చేస్తున్నాడు గైజ్ నేనైతే ఓ టెలిపూట్ అయిపోయినాడు చూసినారా నేను ఆ నుంచి వీడికి రానీకి ఎంతసేపు పట్టింది వాడు చూడండి సెకండ్లో వచ్చేసినాడు గైజ్ వాళ్ళ దగ్గరలో అయితే అసలు ఉండద్దు వన్ దగ్గరలో ఉన్న దూరం ఉన్న వాడైతే ఎలా షూట్ చేస్తున్నాడు చూడండి దూరంగా ఉన్న చూడండి ఎలా షూట్ చేస్తున్నాడు మరి దేవుడా ఓ మళ్ళీ హెచ్పి అయితే డౌన్ అవుతుంది ఫాస్ట్ ఫాస్ట్గా మళ్ళీ దాచుకోవాలి గైజ్ మళ్ళీ హెచ్పి అయితే పెంచుకోవాలా ఓ పవర్స్ అరే యార్ మొత్తం పవర్స్ అయితే పని చేయట్లేదు గాయస్ని మళ్ళీ వీని దగ్గర నుంచి తప్పించుకొని హెచ్పి అయితే ఫుల్ చేసుకుందాం పదండి ఆల్ రైట్ గాయస్ మళ్ళీ కొద్దిసేపు వాని దగ్గర నుంచి తప్పించుకొని హెచ్పి అయితే మళ్ళీ ఫుల్ అయితే చేసుకున్నాను అనమాట అంటే సూట్ మళ్ళీ ఆటోమేటిక్ రిపేర్ అయితే అయిపోయింది ఈ సూట్ రిపేర్ కానీ కొంచెంసేపు రెస్ట్ అయితే కావాలి కదా సార్ రెస్ట్ అయితే ఇచ్చేసినాం అనమాట కాబట్టి థానోస్గాడ్ మళ్ళీ నన్ను ఎత్తుకొని ఎక్కడికి వెళ్ళిపోయినాడు కాకపోతే వాళ్ళు ఏ టైంలో అయినా వాడు ఇక్కడికి మళ్ళీ వస్తాడు గారు నేను జాగ్రత్తగా ఉండాలా ఓ ఒక నిమిషం థానోస్గా వచ్చేసినట్టు ఒక నిమిషం ఏ థానోస్ గడ్ మన హల్కు ఆల్ రైట్ గైజ్ మన హల్క్ మనకైతే హెల్ప్ చేయని ఖచ్చితడు ఇప్పుడు బదండి ఇద్దరం కలిసి ఆ గాని కానీ దంచేస్తాం ఓకే గైజ్ మన తా మన హల్క్ అయితే కరెక్ట్ సమయానికి అయితే వచ్చేసిన అనమాట ఇప్పుడు రారా తేనోస్ ఇక్కడనే ఉన్నా రారా చూసుకుందాం ఆల్ రైట్ గాయస్ ఆ థానస్ కూడా మళ్ళీ వచ్చేసినాడు కాకపోతే ఇప్పుడు నాతో పాటు మన హల్క్ ఉన్నాడు అనమాట రారా చూసుకుందాం గాయస్ నాకు తెలిసి వాడు కూడా వానికి హెచ్పి అయితే ఫుల్ చేసుకొని ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయినట్టున్నాడు నేను రెస్ట్ తీసుకున్నప్పుడు కాకపోతే గాయస్ ఈసారి కొంచెం ఫుల్ పవర్ నచ్చినట్టు నచ్చినట్టున్నాడు చూడండి ఓ ఓషట్ రాయ్ 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 మా దేవుడు గాయస్ పవర్ చూడండి మామూలుగా లేదు అయ్యో బాబు వాని దగ్గర నుంచి గా మనులు అయితే తీసుకోవాలి గాయస్ అక్కడ మన అయితే ఫైట్ చేస్తున్నాడు చూడండి నేనైతే కాడైతే నిలబడలేను గాయస్ చూడండి వాడు ఎలా చేస్తున్నాడో వాడిని మెయిన్ టార్గెట్ వచ్చి నేనే కాబట్టి చూడండి ఇక్కడ చూడు నా పవర్స్ అస్సలు అస్సలే పని చేయట్లేదు అనమాట కాబట్టి నేను వాని దగ్గర అసలే ఉండకూడదు అటు ఇటు ఎగరాలా లేదంటే చూడండి వాడు చూడండి పెద్ద పెద్ద రౌతులైతే ఇసరేస్తున్నాడు ఏదేదో చేస్తున్నాడు మనని కమన్ హల్ కొట్టువాన్ని అద్దీ లేక అట్లా కొడుతున్నాడు మామూలు కొట్టట్లేదు కదా మన హల్క్ కూడా కాబట్టి మన హల్క్ కూడా చాలా డేంజర్లో ఉన్నాడు ఓ మన దగ్గర హెచ్ అయ్యో హెచ్పీ అయితే చూసుకోవట్లేదు గైస్ మన సూట్ అయితే ఇప్పుడు ఇరగబోతుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అరే యారి హెలికాప్టర్ ఎన్ని నుంచి నాయనా అన్న ఆయన ఈ ఆర్మీ వాళ్ళు ఒకడు ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ ఉంటారు ఒక్క ఈ థిస్ కూడా ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు చూడండి గైస్ ఓ ఓ మళ్ళీ రాయిలా మారుస్తున్నాడు నన్ను ఇప్పుడు కాచుకోరణ సూపర్ పవర్ నా వెబ్ ఎంత యూజ్ చేయని నా వెబ్ అయితే పని చేయట్లేదు చూడండి ఓ ఈ సూట్ పలకపోతుంది షర్ట్ 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 చెప్పినా కదరా మ్యాన్ నువ్వు నీ హాల్కని తీసుకొచ్చినా ఇంకెంతమంది సూపర్ హీరోస్ని తీసుకొచ్చినా నాతో పాటు ఎవ్వడు కూడా ఫైట్ చేసి నిలబడలేడరా ఇప్పుడు మీరు చాలా అంటే చాలా వీక్గా ఉండరు పిచ్చి కోటుడు కొట్టినా కదరా మిమ్మల్ని ఇప్పుడు మిమ్మల్ని కొట్టి చంపితే నాకు ఆ కిక్కు రాదురా కాబట్టి మీరు ఇప్పుడు నేను మిమ్మల్ని వదిలేస్తున్నా వెళ్ళండి వెళ్ళి ఎంతమంది సూపర్ హీరోస్ అంటే అంతమందిని తీసుకురండి నేను కూడా వెళ్ళి నా యొక్క ఆర్మీని తీసుకుని వస్తా అప్పుడు చూసుకుందాంరా ఈ మహా తానోస్ ముందు మీరందరు అందరు పిల్లలు రా నేను మళ్ళీ తిరిగి వస్తా అప్పటి వరకు స్ట్రాంగ్గా తయారవ్వను రా గాయస్ చూసినారు కదా ఇప్పుడైతే నాకైతే స్టామినా కూడా లేదు మ్యాన్ సూట్ మొత్తం పవర్స్ మొత్తం అంతా ఖరాబ్ అనమాట ఇప్పుడు వెంటనే మన హల్క్కును తీసుకొని ఇక్కడి నుంచి అయితే వెళ్ళబోతాను మన హల్క్ కూడా చాలా అంటే చాలా డేంజర్ పరిస్థితులు ఉన్నాడు అనమాట ఇప్పుడు ఇప్పుడే రికవర్ అవుతున్నాడు అంటే ఈ హల్క్ ఎందుకు వచ్చినో నాకు అర్థం అవ్వట్లేదు గాయస్ కానీ ఈ హల్క్ వచ్చే మంచిదైంది సమయానికి మనం ప్రాణాలతో బయటపడ్డాం కాకపోతే హల్క్ కూడా ఇప్పుడు చాలా డేంజర్లో ఉన్నాడు అలాగే నేనైతే ఇప్పుడు మాట్లాడగలుగుతున్నా కానీ ఈ లోపల ఉన్న నేను బతికే ఉన్నా కాకపోతే గాయస్ మన సూట్ వచ్చేసరికి మొత్తం ఖరాబ్ అయిపోయింది అనమాట ఆ సూట్ కొంచెం నన్ను కాపాడింది కానీ సూట్లో ఉన్న పవర్స్ అలాగే చాలా అంటే చాలా మంచి మంచి యూజ్ చేసే మన ఎనర్జీస్ కూడా మొత్తం ఖరాబ్ అయిపోయినాయి ఇప్పుడు ఆ సైంటిస్ట్ డాక్టర్ దగ్గరికి అయితే తీసుకెళ్దాం పదండి గా ఆల్ రైట్ గాయస్ మొత్తానికి అయితే మన స్పైడ్రామన్ సూట్ నుండి మన హల్క్ అయితే మళ్ళీ తీసుకొచ్చి మన డాక్టర్స్ దగ్గరికి అయితే పెట్టేసినాం అనమాట వాళ్ళు ఏదో మెడిసిన్ అయితే ఇచ్చినారు వాళ్ళైతే రీసెర్చ్ అయితే చేస్తున్నారు కాకపోతే చాలా అంటే చాలా సివియర్ డ్యామేజ్ అయితే అయిందంటున్నారు ఇద్దరికైతే అది మన సూట్ సూట్కుని మన హల్క్ అయితే చాలా డ్యామేజ్ అయితే అయిందంట వాళ్ళకైతే కొంచెం టైం అయితే కావాలంటున్నారు గాయస్ ఇప్పుడు మన దగ్గర ఉన్న సూపర్ పవర్ యొక్క త మన అదే స్పాటర్ మ్యాన్ సూట్ కూడా ఖరాబ్ అయిపోయింది నాకు ఇప్పుడు ఏం అర్థం అవ్వట్లేదు అనమాట ఏం చేయాలనో కాకపోతే గాయస్ మనం నెక్స్ట్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా మన ఐరన్ మ్యాన్ సూట్ని అయితే వెంటనే కనిపెట్టాలా అది ఒకటే అనమాట మన థానోస్ గారిని అయితే ఎదిరించగలదు కాబట్టి చూడాలి గాయస్ మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అనేది కాకపోతే ఈ ఎపిసోడ్ మాత్రం ఇంతే గాయస్ ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి షేర్ చేయండి పక్క సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కింద పక్క కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం గాయస్ అంటీల్ దాన్ టాటా బై బై లవ్ యూ అండ్ టేక్ కేర్ గాయస్